మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. కృష్ణవేణి గారు రాస్తున్నారు గోదావరి నుంచి. గణపతి నవరాత్రులు ఎందుకు చేస్తారు అని విసంబడి. నవరాత్రి అనేటువంటిది పరిపూర్ణవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. గణేష నవరాత్రులు, అలాగే దేవీ నవరాత్రులు, అలాగే శ్రీరామ చంద్రమూర్తి యొక్క నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఇలా నవ అనేటువంటి సంఖ్యలో అద్వితీయమైన పరిపూర్ణతత్వం ఇమిడి ఉన్నది. కాబట్టి ఈ పరిపూర్ణతత్వం భగవస్వరూపం. ఈ తొమ్మిది రోజుల పాటు నిష్టగా గనక ఎవరైతే స్వామిని మనస్ఫూర్తిగా వివిధ రకాలుగా అర్చన చేస్తారో, వివిధ రీతుల్లో స్వామిని అర్చిస్తారో, వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. అంతేకాకుండా ఇందాక మనం అనుకున్నట్టుగా భాద్రపద ఆశ్వయుజ మాసాలు రెండూ కూడా యముని యొక్క యమదంష్ట్ర కోరలు. యమదంష్ట్రలు అంటే అనారోగ్యాన్ని కలిగించేటువంటివి అని. ఈ కోరల యొక్క ప్రభావం మన మీద ప్రసరించకుండా ఉండటానికే గణేష నవరాత్రులు, దేవీ నవరాత్రులు అని చెప్పేసి ఈ యొక్క రెండు మాసాల్లోనూ కూడాను తప్పనిసరిగా భాద్రపద మాసంలోను ఆశ్వయుజ మాసంలోను నవరాత్రి ఉత్సవాలు నిర్వహించటం సనాతన సంప్రదాయ లక్షణం. ఈ నవరాత్రులే జాతీయ సైమైక్యతా తత్వాన్ని కూడాను ప్రతిబింబిస్తున్నాయి. అందుకే స్వాతంత్ర సమరోద్యమంలో తిలక్ మహాశయుడు గణేష నవరాత్రి మహోత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టే కలిసి ఉంటే కలత సుఖం, విడిపోతే విరిగిపోతాం అనేటువంటి సూత్ర ప్రాతిపదికతో మనకు స్వాతంత్ర కాంక్షను ప్రబలించినటువంటి భక్తి తత్వాన్ని కూడా నిదర్శనంగా ఈ నవరాత్రులు అనేటువంటివి చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడాను పరిపూర్ణ భగవత్ స్వరూప తత్వానికి నిదర్శనమైనటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలు మానవాళికి సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా రైతన్నలకు పంటలు చక్కగా పండటానికి కూడాను ఈ నవరాత్రులు సహకరిస్తాయి. అంటే గణేష పూజలు చేస్తారు రైతులు, తాము పండిన పంట చక్కగా ఇంటికి చేరాలని ఆ గణేషుని కూడాను ఆ పంట పైన ఉంచి నమస్కారం చేసేటువంటి సంప్రదాయం, ఆయన యొక్క వాహనమైనటువంటి ఎలుక కూడాను పంటల్ని పాడు చేయకుండా సంరక్షించాలని చెప్పేసి కోరేటువంటి తత్వచింతన కనిపిస్తుంది. ఇక్కడ ధాన్య గణపతిగా స్వామిని ఆరాధన చేస్తాం. ఇలా రకరకాలైనటువంటి గణపతుల యొక్క ఆరాధన మన జీవన గమనంలో ప్రతినిత్యం కూడాను ఆ స్వామి కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు మనఃపూర్వకంగా స్వామిని చక్కగా ఆరాధన చేసి తరిద్దామా మనమంతా. సర్వే జనాః సుఖినో.